పెన్నం తీసుకో. ఆ ప్లేట్ తీసుకో పెద్ద పళ్ళం ఇక్కడ పెట్టుకో. కొంచెం వేడెక్కిన తర్వాత మంట బాగా తగ్గింది. వేసుకో ముందుగా ఆవాలు వేసుకో. వెయ్యి మినపప్పు వేసుకో. ఇంగు వేసుకో. నీలకర్ర వేసుకో. ఇప్పుడు మిరపకాయలు వేయి చెప్తాను. కరివేపాకు అలాగే ఇవి వేసినప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్త చింతపండు ఈ కొత్తిమీర కూడా దాంట్లో వేసాయి. ఇప్పుడు రేగుపళ్ళు వేయి. ఈ రేగుపళ్ళు శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకున్నాయి. ఉప్పు కూడా వేసుకో. కళ్ళు ఉప్పు అంటారే రాతి ఉప్పు. రైట్ ఇది బాగా మంట తగ్గించుకుని ముందే పెద్ద రుబ్బు రోలు ఉంది చూడు రోలు. ఇది మరీ వేడిగా ఉంటుంది కనుక అవన్నీ తీసి దీనిలో వేసి చెప్తున్నాం. అది కొంచెం చల్లబడుతుంది కనుక అందులో మొత్తం ఒకేసారి వేస్తే కష్టం కదా. అంతే అందుకని కొద్ది కొద్దిగా తీసి దీంట్లో పోయి మెల్లగా దంచు. అమ్మా పెట్టే బాబా ఎలుక చూడు బాబా ఎలుక 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 మా రెండుగా వస్తుంది ఎలుక అంతేనా. ఏ సుబ్బారావు గారు ఏంటి ఎలా ఉంది మీ అమ్మాయి బాగానే ఉందా? పెద్ద బాగుంది వాళ్ళ అమ్మాయి బాగానే బాగానే ఉందా? హాయ్ దీంతో చెప్పాలి. ఈ చెయ్యి తీసి హాయ్ చెప్పాలి వాళ్ళకి. అబ్బే హాయ్ అనేది ఆ చేతి చెప్తే అశుభం. నీ తలకాయ నువ్వు చేసే పనులన్నీ ఎడం చేతులు చేస్తున్నావు కదా. అంతే అంటావా? తిరిగి మాట్లాడవన్నీ గుండికాయ పైగా ఎడం వైపు ఉంటుంది. అవునా? అంతేలే. అంటే హృదయం ఇక్కడ ఉందన్నమాట. అందుకని ఈ చేతులు ఉన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా నలిగింది. ఇదంతా తీసి ఓ పక్కకు పెట్టి ఇంకొన్ని కింద కాయలు తీసి నీళ్ళు వేసుకో. రేగు పళ్ళు వెయ్యి. ఇంకొక వాయి వేసుకున్నాను నేను. రేగి పచ్చడి రెడీ. ఇంకో కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు మినపప్పు ఇంగువ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర రేగిపళ్ళు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక తర్వాత ఒక రోట్లో వేసి బాగా దంచుకుంటే రేగి పచ్చడి రెడీ.